తల్లి ఈశ్వరి మహాతాప తపస్విని విజితాలోలంబ కదంబ శాకాంభ ఘనసువేది జననీ కళ్యాణి వీరబ్రహ్మేంద్ర వంశ సందాయి వాసిని నమస్తే 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 మహమ్మదిల పాలన యాపించి ఉన్నది. అవునవును ధర్మ దేవత క్రమక్రమముగా ధర్మమును రచించి అవునవును నాలుగు పాదంబులకు సోటు లేక గోమాత గోరూపము దాల్చి వంటి పాదంబపై నిలచేయున్నదట. అగ్రజ ఇది మహావిచిత్రంగా ఉంది. ఏమిటో ధర్మ దేవతకు సోటు లేక నాలుగు పాదములకు చోటు లేక ఒంటి పాదంపై నిలబడింది అంటే ఇది మహాఘోరంగా ఉందయ్యా. అవును నాయన మిగిలిన మూడు పాదములకు చోటు లేదు గనక ఒంటి పాదంపై నిలిచాది. అవతరించవచ్చి ఎడమకాల ఎగిరిందా నేను. ఆ జగన్మాత అయినా భూమిని పడి కంట నీరు బొట్టబొట్ట కాచుతూ వైకుంఠమునకు చేరి అవును హే పరమేశ్వర అఖిల చరాచర లోకేశ్వర ఆది ఆది మహామాంతరహిత పాశమాం తండ్రి పాశమాం మనోవంఛాఫల సిద్ధి చేరస్తూ అమ్మా భూదేవి ఏనాడు వైకుంఠమునకు చేరరాలి ఈనాడు కన్నీటితో వైకుంఠమునకు చేరవచ్చిన కారుణార్థమేమిటమ్మా? మీకు తెలియని ఏమున్నది స్వామి, కానీ ఈ పాప భూయిస్తంభకు ప్రకృతి ప్రపంచమును ఈ పాప భారాన్ని దక్షించలేను, ఈ పాప భారాన్ని మోయలేను. నాకు ధర్మాన్ని ప్రసాదింపచేయండి స్వామి. అమ్మా భూదేవి ఈ కలియుగ ఆయుస్సు 432,000 ఏళ్ళు. అవును అయితే అందులో జరుగుతున్నది ప్రథమ పాదమే. అప్పుడే భూభారాన్ని మోయలని పలికినా ఇక మీదట మానవులు అనేకమైన పాపకృత్యములు చేయనున్నారు, అప్పుడెట్లు భరింపగలవమ్మా? స్వామి మీరే మహామహులు, మీరు లేకున్నా నేనెంతటి దానను? సరియేనమ్మా, నీ మనోయిష్ట ప్రకారమే. అజ్ఞానమనే అంధకారమున బడి అల్లాడుచున్న మూఢ జనులకు అజ్ఞాన అంధకారాన్ని తొలగించుటకై నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అనే నామధేయుండన ఈ భూమండలమును అవతరించదను. అవును వెళ్ళిరమ్ము మనోవంఛాఫల సిద్ధి చిరస్తు. భూమాతను ఓరడిపై పంపివేసి విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులైన అక్కడ అచ్చోట నిలిచి శివయ్య అయ్యా కాశీపురి పట్టణమున విజయసింగు మహారాజు గర్భవాసమున ఆనంద భైరవయ్య అవతరించి చిత్తం నీవు గోహత్య పాపమునకు పాత్రుండవై ఆ జన్మ నశించి తిరిగి ముడుమాల గ్రామమున దూదేకుల కులమున సిద్ధుడిగా అవతరించి నా శిష్యుడు కమ్ము. మహాప్రసాదం బ్రహ్మదేవ ఉత్తర దేశమున మాయామేవి దంపతులకు అన్నాజయ అనే నామకరణమున అవతరించి బనగానపల్లెకు చేరుకుము. నేను వీరంబొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మ అనే మూడు నామకరణములతో ఈ ప్రకృతి ప్రపంచమును యుగజంపగలుగుతాను అంటూ కర్తవ్యాన్ని ఆలోచిప్పుడు తెలుగుపరిచి అక్కడి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు అక్కడ నుండి బయలుదేరీ పరిపూర్ణ
ఆచార్యుండకు తనయుండై యనపదుల వీరభోజి ఆచార్య ఈరపాప అంబకు దత్తుపుత్రుండై అరిహరపురమ్మల సూర్యోపాసనము ముగింపచేసి బనగానుపల్లె గరివిరెడ్డి అచ్చమాంబ గారింట గోపాలకుడై గోవుల కాస్తు ఆ కొండ దుర్గలో కలికాల భవిష్యత్తు కాలజ్ఞానమనే గ్రంథమును రాసి తీర్చిదిద్ది అక్కడ నభాములోరికి కాలజ్ఞాన గ్రంథములు తెలిపి 123 సంవత్సరములు కాలక్షేపము చేసి బద్వేల్ తాలూకా కందిమల్లయ్యపల్లె గ్రామంబున అవును ఎలా వస్తున్నాడు గ్రామమునందు అక్కడ గృహాసీనుడయ్యి కులవృత్తిని చేస్తూ కోలేరమ్మ చే నిప్పు తెప్పించి ఆ గ్రామ ప్రజల కన్ను తెరిపించి అక్కడ నుంచి జమ్మలవడుగు తాలూకా పెద్ద కొమ్మెర్ల గ్రామంలో ఆ యొక్క శివకోటయ్య కుమార్తె అయిన గోవింద మాంబ అవతరించి ఎప్పుడు ఏమేలా స్వాముల వారిని ధ్యానిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. అచ్చోటికి దేశ చెంచారి పరుగు పరుగున చేరి అక్కడికైనా చేర వచ్చన దేవాది దేవా కన్ను మల్లయ్య పల్ల నుంచి రా తాను వెడలి పెద్ద కొన్నెర్ల గ్రామము నాకు తాను వెళ్ళి పెద్ద కొమ్మెర్ల గ్రామమును చేరి ఆ స్వాముల వారిని చూసిన అలామంటి ఈ గోవింద మాంబ ఆ యొక్క వార్త వారి నాన్నగారికి శివకోటయ్యకు వెలుకుపరిచను. అవును, ఆయనకిచ్చినను పెళ్లి చేయమని ఆయన తోకుతొచ్చిన నాగంబ వలె వెగిరిపడుతూ ఉన్నాడు. అంతట స్వాముల వారు ఎరుకల సాని అవతారంలో వెనుక చేయగా ఈ గోవిందమ్మను స్వాముల వారికి వివాహము గావించారు. అక్కడి నుంచి బయలుదేరి కందిమల్లయ్యపల్లె గ్రామమును చేరి ఇక తీర్థయాత్రలకు దంపతులు ఇరువురు బయలుదేరారు. తీర్థయాత్రలు తిరిగి గృహమును చేరి అవునవును రాజయోగాన్ని పాటించారు. ఆ సమయం 5 మంది కుమారులను పుత్రిగా ఈరనారాయణమయ్య జన్మించారు. ఆగవయ్యా బాబు. ఏమిటయ్యా అగ్రజ? ఈ ప్రపంచమును ఎక్కడైనా ఒక్కరూ లేక ఇద్దరు కలగంగా చూశాం గాని ఒకేసారి 6 మంది కలిగారంట, ఇదే విచిత్రమయ్యా బాబు. అలా కాదయ్యా బాబు, లోకాచారముగా జన్మించారు సిద్ధలింగయ్య, శివరామయ్య, పోతులురయ్య, ఓంకారయ్య, గోవిందయ్య. 5 మంది కుమారులను ఒక పుత్రిగా ఈరనారాయణమయ్యూ జన్మించారు. మహా సంతోషం. వారికి విద్యాబుద్ధులను గరిపి యుక్త వయస్సు రాగా రఘువరులను చూసి వాహములు కూడా చేశారు. భక్తాదులు స్వాముల వారికి ఒక మఠమ్మును ఏర్పాట్లు చేశారు. భగవాను ప్రతిష్ఠింప చేసి వచ్చుపోవు భక్త బృందములకు జ్ఞాన మార్గమును అలవడిస్తూ అక్కడ కాలక్షేపాన్ని చేస్తూ ఉన్నారు స్వాముల వారు. వారికి తల అలాగుండగా కందిమల్లయ్య పల్లెకు కొంత దూరంలో ఆ యొక్క ముడుమాల అనే పురవరం కలదు. ఆధంబి పీరు సాహెబ్ అనే పుణ్య దంపతులు ఇద్దరు ఉన్నారట. భలే భలే, ఆ ముడుమాల గ్రామం కంతా వారిద్దరే ఉన్నారా?
ఊర్లో దండిగా ఉన్నారు నాయన, వారింటికి మాత్రం దంపతులు ఇద్దరు ఉన్నారు. నాన్న అమ్మ ఎవరు లేరా? వారిద్దరు దంపతులే ఉన్నారయ్యా. భలే భలే. పెళ్లి గాడి పన్నెండేళ్ళు అవుతున్న సంతానం అనేందులకు భగవంతుని ధ్యానిస్తూ ఉండగా సిద్ధపురుష స్వాముల వారనే ఒక భక్తుడు వచ్చి వారికి సంతాన ప్రాప్తి కలిగింప చేశాను. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానంగా పన్నెండేళ్ల ప్రాయస్తుడాయను. ఆ బిడ్డడి విధాంతాన్ని గమనించి గ్రామంలో మహమ్మదీలంతా కులము నుంచి ప్రక్కన పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. బిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పేరేమిటి? సిద్ధయ్య. సిద్ధయ్య పద్నాలుగేళ్ల ప్రాయస్తుడు అయ్యాడు. సిద్ధయ్య ఎలా ఉంటున్నాడు అంటే కాషాయ వస్త్రములు కట్టి విభూది రేఖలు ధరించి సాధువులు వస్తే వారి చెంత కూర్చుని వారు చెప్పు వాక్కులే శ్రద్ధతో వింటున్నాడు. శ్రద్ధతో వింటున్నాడు. ఆ యొక్క వచ్చిపో భక్త బృందముల వల్ల స్వాముల వారి వార్తను గ్రహించి ఈ సిద్ధయ్య ఎలా బయలుదేరాడు? అక్కడ నుండి బయలుదేరిన పాదాంబుజ సేవకు పాత్రుండయ్యాడు సిద్ధయ్య. తమ కుమారుడైన గమనించి స్వాముల వారు అమ్మటంబున లేని సమయంలో సిద్ధయ్యను కొట్టి తిట్టి చిత్రహింసల పాలు చేస్తున్నాడు. ఆ దెబ్బల గుబ్బ తాళలేక అగ్రజ ఎలా దుఃఖం చేస్తున్నాడయ్యా, ఎలా దుఃఖం చేస్తున్నాడయ్యా. బాల సిద్ధయ్య కంట నీరు కల్వలయ్యి గడతేర్తలేరా నా అన్నలారా. శరణన్న వారిని పలుమార్లు బాధించకయ్యా, నీ పాదాంబుజ సేవలో నా జన్మ తరింప చేసుకోవాలని నిశ్చయించుకున్నాడనయ్యా. నన్ను మన్నించండి, నన్ను మన్నించండి అయ్యా. ఈడు కొట్టి తిట్టి చిత్రహింసల పాలు చేసిన మన పాదం మొదలకున్నాడు. ఖడ్గము తీసుకుని కండి కండాలుగా చండి పార వేసడం. అడుగు, తండ్రి వచ్చుతున్నాడు. రాణి గురుదేవుడు వస్తుంది. ఇప్పుడే అటో ఇటో తేల్చగలను. నా గురుదేవుని పాదంబులపై ఒరిగి గురుదేవుని పాదాంబుజ సేవ చేయు భాగ్యము నాకున్నదో లేదో ఒక్కసారి విచారిస్తాను, ఒక్కసారి విచారిస్తాను అంటూ సిద్ధయ్య దేవరానందే ప్రోమవే అంటరాని కళ్ళుండనని కొట్టి తిట్టి చిత్రహింసల పాలు చేస్తున్నారు స్వామి. ఆ కుమారులకు నీతి బోధ బోధించి
నాకు ఈ మఠమును సోటిప్పించండి స్వామి, సోటిప్పించండి. దుఃఖించకుము నాయన, పాలక సిద్ధ దుఃఖించకుము బిడ్డ. అవునవును. ఓ నా తనయులారా, సిద్ధుడు అంటరాని వాడు ముట్టరాని వాడని ఆమె మనోనిక్షయం. మన గ్రామవాసులు ఏమేమో అనుకుంటున్నారు తండ్రి. బిడ్డలారా అంటూ ఎక్కడ, ముట్టు ఎక్కడ. జీవాత్ముడే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కులమతంబులు మన శరీరానికే గాని ఆత్మకు లేవు నాయన. బిడ్డలారా మాదిగవాణి ఇంటికి భిక్షమెత్తుపోవనది డొక్కలవాడు, డొక్కలవాణి ఇంటికి భిక్షమెత్తుపోవనది మూగలవాడు, మూగలవాణి ఇంటికి భిక్షమెత్తుపోవనది శపల మూగలవాడు, శపల మూగలవాణి ఇంటికి భిక్షమెత్తుపోవనది శపల సోరకు, శపల సోరకుని సోదరి ఊర్వశి, ఊర్వశిని బ్రహ్మ మోహించాడు, బ్రహ్మకుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుని అందు పరాశరుడు, వారి సంతతి వ్యాసుడు, వ్యాసుని సంతతియే కౌరవ పాండవులు, వారిదే కులము. తనయులారా మాండవ్యుండు కప్పకు జన్మించే, గాఢేయుడు గాడిదకు జన్మించే, గౌతముడు పుట్టయందున జన్మించే, కుందేటికి లేడికి మృగంబులకు జన్మించిన సౌనకాది మహామునేంద్రుడు గొప్ప తపస్సంపన్నులయ్యారు, వారిదేకులమని నిర్ణయించగలం తండ్రి. కులం కాదు నాయన, ప్రధానం గుణమే. సిద్ధుని మీతో సమానముగా గౌరవించండి. చెప్పినను ఈ సిద్ధుని మాతో పాటుగా కోపగించుకు వెళ్ళిపోయారు. అంతటా సిద్ధైన గమనించి ఆయనకు బోధ చేసి స్వాముల వారి సన్నిధిలో ఉన్నాడు. వీరికథలు ఇలాగుండగా అక్కడ ముడుమాల గ్రామంలో పీరు సహత్ ఆధంబి, బిడ్డ లేనిన్నులకు బాధపడుతూ స్వాముల వారి మఠం మనకొచ్చి అక్కడ ఉన్న బిడ్డను చూసి కన్నతల్లు కన్న తల్లిదండ్రులైన ఆవేదనతో బిడ్డను పట్టి బ్రహ్మాండముగా దుఃఖం చేస్తూ ఉన్నాడు నారాయణ. మన బిడ్డకి వారం రోజులు వదిలి ఉండేసరికి నాది మనసు అహారణంగా దుఃఖ సంకలం అయిపోయింది. ఇప్పుడు మన బిడ్డకు చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే అంతూ లేకుండా ఉంది. అరే నాయన, అరే కొడుకు, నీకు ఏమీ తక్క వచ్చి వచ్చినవరా నాయన. నీ తండ్రి నీకు ఎంతో విధిగా చూసుకుంటున్నాడు రా. నీ తాత నీకు మురుడెత్తు పనుపు దిండు కూడా కుట్టించబడినారా నాన్న. అదే నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు. కానీ భగవంతుని పై ప్రేమతో జన్మ రాచిత్య పదవిని పొందాలంటూ కొండంత ప్రేమతో వచ్చాను. అరే కొడుక, నువ్వు ఉండు ఇక్కడి నుంచి. కాదని నన్ను బలత్కారం తీసుకెళ్ళినను, మరణిస్తాను కానీ ప్రాణాలతో మాత్రం రాను. ఎవండి? అరే ఎంత మాట అన్నాడో విన్నావా? మన బిడ్డ తీసుకుపోతే చచ్చిపోతాడా? మరణించిన తర్వాత ఏ బిడ్డను చూస్తాం? ఏ బిడ్డకి సుసంగే స్వామికి ఒప్పగించిపోదాం. ఇక్కడ ఉంటే మన బిడ్డ సురక్షితంగా ఉంటాడు. 10 రోజులకు ఒకసారి వచ్చి బిడ్డ మొహం చూసిపోవచ్చు. అవును, 10 రోజులకి ఒక్కసారి వచ్చి మన బిడ్డ ముఖం చూసి పోవచ్చు. మన స్వామికి చెప్తే పెద్ద కడుపులో పెట్టుకొని, స్వామి మా బిడ్డకి బాగా చూసుకోండి, ఒక్క తప్పు చేస్తున్నా మీ పెద్ద కడుపులో పెట్టుకొని బాగా చూసుకోండి స్వామి అంటూ స్వాముల గారికి బిడ్డను ఒప్పగించి తల్లిదండ్రులైన వెళ్ళిపోయారు. అంతటా ఆ పిమ్మట అక్కడ నుంచి తమ కుమారులైన 32 శిష్యులతో స్వాముల వారు సిద్ధయ్యతో బయలుదేరి నంద్యాల ప్రాంతమునకు చేరుకున్నాడు. ఆ నంద్యాల ఎందలి గ్రామము నందు పుట్టెడి బియ్యము అన్నము సిద్ధయ్య భుంచేశాడు. అక్కడి నుంచి కడప పోయే మార్గం మధ్యమున ఆ యొక్క బ్రహ్మరాక్షసికి గర్వభంగం అణగింపచేశాడు. అక్కడ నుంచి వచ్చే దారిలో స్వాముల వారికి నీళ్లు తప్పిగయ్యాయి. అవునవును అయ్యా, మా గురుదేవులు వీరబ్రహ్మ గురుదేవులకు కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఓహో అయ్యా, ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరా? అవును, మీరైనా ఇవ్వచ్చు కదా. నేను చేసుకున్న పని అగుపించలేదా? కావాలంటే సమీపంలో తటాక ఉన్నారు, పోయి దప్పికి తీసుకోవను. ఏమయ్యా, జగత్ ప్రఖ్యాతి గంచిన వీరబ్రహ్మ గురుదేవులు మీ ఇంటికి రావటయే గొప్ప. తటాకను మనకు వెళ్ళమంటున్నారే? సర్వము పరబ్రహ్మ స్వరూపమేనే కదా, కానీ కాగుస్తున్న లోకమును తాగి దప్పికి తీర్చుకోమను. నీ గురువు అంతటి వాడైతే
అయ్యా శక్తికేమి గాని నీ దగ్గర ఎంత బంగారం ఉన్నదో కరిగించి ఇమ్ము, ఇప్పుడే నేను దాహం తీర్చుకుంటాను అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుకు వచ్చాడు. అంతట కరుగుతున్న లోకాన్ని అందచేయగా గుడుకుటా తాగి మామూలుగా నిలిచి ఉన్నాడు. అవును, అంతటా ఆ విశ్వ బ్రహ్మణుడు గనగడలాడి స్వాముల వారు సామాన్యుడు కాడు అంటూ వార్త పట్టమునంత వెరితైపోయినాడు. అవునవును, ఈ విధముగా ఎన్నెన్నో మహిమలు చూపిస్తూ స్వాముల వారు ఆ కుష్ఠవ్యాధితో దంపతులు అరణ్య ప్రదేశమున పడి దుఃఖం చేస్తున్న వారి చెంతకు చేరి ఆ కుష్ఠవ్యాధిని పోగొట్టి ఆ దంపతులకు పునర్జన్మను నుపకరించి బయలుదేరి కడప నుంచి ఈ యొక్క పీరు సాగు చేసినటువంటి ఫిర్యాదు వల్ల ఉత్తరం ఉంపాడు. రాజభటులు వచ్చారు స్వాముల వారి చెంత. ఎవరది? శ్రీ 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 కడప వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్తే. అరే స్వామి, కడప జమన్ కంది మల్లైపల్లె వీరబ్రహ్మేంద్ర స్వామికి సలాం లేకుం. ఉత్తరం వచ్చిందా? అవు, మాది జహాపున మీకు ఉత్తరం పంపినాడు స్వామి. ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? చదివి చూసి సిద్ధయ్యా, ఇలా జరుగుతుందనియే నా కుమారులు అట్లనియే. చూశావా సూతమన్న మహమ్మదీల పాలన, నా మటంబును నన్ను ఏమి చేస్తారనియే నా కుమారులు అట్లనియే. అందులకు నువ్వు బాధపడ్డావు కదా తండ్రి. ఆహా, నీ దయత్త కరుణ నాపై తప్పక ఉంటే అంత ఏచా. కలిమాయ జనులు ఎందరేమనుకున్నను పర్వాలేదు, నన్ను ఆశీర్వదించి పంపండి. ఆ కడప నగరమునకు వెళ్లి నభావులోరకి తగు సమాధానం ఇచ్చి రాగలను కదా తండ్రి. అందులకు సమర్థుడమే నాయన, వెళ్ళరాము. కార్యసాధకుడవి వెళ్ళరా అంటూ అక్కడి నుండి సిద్ధయ్య బయలుదేరి రాజభటులు చూసి ఇలా అన్నారు. అరే నాయనా, నీది పేరు ఏం పేరు స్వామి? నా పేరు సిద్ధయ్య. సిద్ధయ్య అంటే నీది ఊరు? ఉడుమాల గ్రామం. మీది తల్లి? ఆతంబి పేరు సాహెబ్. అరే అరే రే 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 రే, మాకిప్పుడు అర్థమైంది బే. అవును, ఆ పేరు సాహెబ్ ఆతంబి కొడుకు, మత భ్రష్టుడైన బిడ్డ ఉన్నవే అన్నమాట. అవును. అరే నాయన, మాకి తెలియక ఒక మాట సత్తాం, ఇంతవరకు మహమ్మదీయ మతంలో పుట్టిన వ్యక్తి హిందూ మతంలో చేరింది లే, హిందూ మతంలో పుట్టిన వ్యక్తి మహమ్మదీయ మతంలో చేరింది లే. అవును, ఎవరు చైన్ పని నువ్వు చేసావంటే మన మతంలో లేనిది ఏమిటి, ఈ మతంలో ఉన్నది ఏమిటి చెప్పు. నాయన, బంగారం ఒకటే, దాన్ని ఎన్ని సువర్ణమైనటువంటి వస్తువులైనా తయారు చేయవచ్చు. అలాగనే కులమంతా ఒకటే, మతమంతా ఒకటే. అయినను ఇప్పుడు నేను కడప నగరమునకు ఎందుకు వస్తున్నానో తెలుసా? అరే మా జహప్న పిలుగా వస్తున్నావు బే. కాదు, నేను ఒక్కడను మతపరుషులను ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నా? ఇక కడప నగరంలో మరెందరూ మతపరుషులు అవుతారో గుర్తుంచుకోండి, పోయి వస్తా. అరే ఇసుకి మేకతో పొచ్చుకోటం సెట్. అరే కాసిం ఓలి ఎక్కడ పోయాడు? ఇడు మాయమైపోయినట్లుంది. అరే పద, జరిగిన సంగతి సాబుకో చెప్తాం అంటూ అక్కడి నుంచి కడప పట్టణమును చేరి దండమయ్య 10,000 వచ్చే దారిలో విచారించగా సిద్ధయ్య పారిపోయాడయ్యా. అలాగా, కానీ అతని కొరకు వేచి ఇయ్య ఉంటాను, చిక్కినప్పుడు కండ కండలుగా చెట్టు పారేస్తాను అంటూ ఆలోచనలో ఉన్నాడు ఆ యొక్క నవాబులూరు. అక్కడ మా మాయమైన సిద్ధయ్య కడప నగరంలో ప్రత్యక్షమైలేసి ఒక మరణ రోజు క్రింద కూర్చొని కొల్లు తిరి కాషాయ వస్త్రములు కట్టి జపం చేస్తూ ఉన్నట్లు నటిస్తుండగా మహమ్మదీలంతా అక్కడికి చేరి అవును సిద్ధయ్య చెప్పు వాక్కులు ఆలకించి దైవ వాక్కులుగా భావించి, స్వామి మీరు పెద్ద స్వామి వల్లే ఉన్నారు, ఈ భార్య బిడ్డల యామోహంలో పడి నేను అల్లాడి చస్తున్నా స్వామి, మాకు ఏదైనా ముక్తి మార్గం చెప్పి
మాకి మంచి దారిలో పెట్టండి స్వామి. నాయన, భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని పంచభూతములు లేనప్పుడు ఓంకార ధ్వని ఉద్భవించాలి. అవును, ఆ ఓం నమ శివాయ మహాప్రణవ శబ్దం పవిత్రమైంది. జపాన్ని చేయండి, మీ జన్మ తరిస్తుంది నాయన. ఓహో, ఓం నమ శివాయ మంత్రం స్వామి అంటూ సాటి మహమ్మదులందరినీ ఆ యొక్క గడ్డాలు బొరిగించి పిల్లక చుట్టూ పెట్టించి కాషాయ వస్త్రములు కట్టించి ఈభూతి రేఖలు పెట్టించి ఆ కడప పట్టణమున ఏమంటున్నాడు, ఓం నమ శివాయ శివాయ నమః శివాయ. ఎవరు మా కడప నగరానికి చేరి మహమ్మదీలందరికీ మంత్ర ప్రశ్నలు చేస్తున్నావు? ఎవరు? నేనా? నా పేరు సిద్ధయ్య. సిద్ధయ్య? అవును, వచ్చిన పని పూర్తిగానే వెళ్ళిపోతాను. చూస్తా అంటూ పరుగు పరుగున నవాబులోని చెంతకు వచ్చి వార్త వెరుకుపరిచెను. అంతగా జమాన్ల ద్వారా సిద్ధయ్యను రాజకచ్చరికి పిల్లప్పెను. అక్కడ ఎలాగో చూస్తూ ఉండగా నమస్కరించకుండా ఉన్నాడని కోపపడ్డాడు. నేను సలాము చేయలేదని మీరు కోపపడుతున్నారు. అవునవును, నేను సలాము చేస్తే జగద్గురుదేవులు తప్ప మరెవరూ భరింపలేదు. నేను సలాము చేసిన వారు భస్మమైపోతారు. దౌర్భాగ్యుడా, నిన్ను ఏం చేస్తానో చూడు. నీ వల్ల మనోనిత్యం శక్తి ఉండిన సో మీరు శాంతం చేయండి. వాడి మహిమలో ఎలాంటి ప్రతారంభం ఉందో నేను విచారిస్తా. ఇప్పుడే చూపించము, లేకుండా కండ కండాలుగా చెండి పారేస్తాను. శాంతముతో ఎంత గొప్ప గణకార్యమైన నువ్వు సాధించవచ్చు. కావున ఒక గొప్ప రాజగుండును మైదానం సభామధ్యంలోకి తెప్పించండి. అక్కడ నా సలాము విషయమై సాక్షాత్తుగా మీరు తిలకించవచ్చు అంటూ అలాంటి సమయమున ఆ యొక్క బండరాయితిని ఆ సభలో తెప్పించను. పట్నమంతా అంటూ ఆ యొక్క పట్టణమునంతా సాటించగా ఆప గోపాలమంతా చేరి ఉన్నారు. నభాబులోరు కుర్చీ వేసి కొళ్ళు తిరాడు. అక్కడికి సిద్ధయ్య జపమాల తృప్పుతో చేరాడు. సిద్ధప్ప, అదిగో బండరాయి, నీ మహిమ ఏదో ఇప్పుడే చూపించము, లేకపోయినా నువ్వు కండ కండాలుగా చెండి పారేస్తాను. అప్పుడే బండరాయి ముక్కలు ముక్కలు మారినానే బండరాయి అప్పుడా ముక్కలు ముక్కలు మారినానే బండరాయి అప్పుడు ఎవరి గుండయ్యే దొరకలాయనే నా బాబులో రప్పుడా ఎవరి గుండయ్యే దొరకలాయనే నా బాబులో రెక్కిగా గడ 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 గగ్గటిల్లనే నా బాబులో రప్పుడా బండరాయి ముక్కలు ముక్కలైపోయాను. విచిత్రమా అంటూ ఆలోచిస్తుండగా కడుపులో బాకుతో గుమ్మిన లాగున్న బాబులోరికి సూర్యకిరణ సూపులు పోయాను. గమనించి గుమ్మస్థలారా, సిద్ధయ్య సామాన్యుడు కాడు. స్వరూపుడే
అనుభవ సిద్ధయ్య, నీవు సామాన్యుడు కావు, లోక ప్రసిద్ధుడవు, జ్ఞాన సంపన్నుడవు. ఏ మతం అలవడించినా మాకు ఎట్టి అభ్యంతరము లేదు. కావున నా తప్పు క్షమించి నన్ను మన్నించండి ప్రభు. ఈ కడుపు బాధ భరింపలేను, ఈ కడుపు బాధ భరింపలేను. సూసీకల్లో సూపులు పోయాయి కదా. మీ సకల బాధలు వీరబ్రహ్మ గురుదేవుని దయ వల్ల అన్నియూ తొలుగుగాక. అవును అయ్యా. ఆహా, సాటి మానవుండను సగౌరవంగా చూసుటయే మానవత్వం. చిన్న కర్రతో చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టవలయను. అవును, సాటి మానవుని సగౌరవంగా చూడాలి నాయన. ఇక నేను పోయి వచ్చదను. గుమస్తలారా, అయ్యా సామాన్యుడు కాదు. మన సభ ఎందు ఇన్న మణిరత్న హారములు తెచ్చి సిద్ధయ్యకు బహుకరించుము. అలాగే ఆ మత ప్రశ్నలు చేసినటువంటి మహమ్మదులను ఎంబడించి ఎలా వస్తున్నాడప్ప? ఎలా వస్తున్నాడు? జరిగిన గతానంత పూసకృచ్చినట్టు విరింగింపచేశాను. నాయన, నువ్వు సామాన్యుడు కావు, లోక ప్రసిద్ధుడవు, జ్ఞాన సంపన్నుడవు. తన కుమారుడు చూసి, నాన్న సిద్ధయ్య ఏదో విచారిస్తున్నారు చూడు. తండ్రి, నాకు మూల మంత్రాన్ని ఉపదేశించిన జన్మ తరింపవా గురుదేవ. శివ 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 శివ. మేమిద్దరం కుమారుడు ఉండగా ఆ సిద్ధుడికి ఉపకరించుట అసాధ్యమని. తండ్రి, ఆ మూల మంత్రం ఏదో మాకే తెలపాలి. ఆ సిద్ధునికి చెప్పినా మేమేమాత్రము సహితము సహించలేరము. నాయన, ఊరు ఎలపట అమృత శునకం చచ్చిపడి ఉన్నది. ఆ అమృత శునక కలేబరాన్ని భుజించి దివ్యస్వరూపాన్ని గమనించగలరా? దివ్య దృష్టి లభించును అన్నాడు. అంతటి స్వాముల వారి తనయులు చూసి, సోదరా, ఈ కుక్కను మనం భక్షించవలేనా? మన వల్ల కాదు అయ్య బాబోయ్, పురుగుల బళ్ళలు జిబజిబలాడుతున్న ఇలాంటి పాపిష్టి కుక్కను మన ఎలా భక్షించాలి? మన వల్ల కాదు, మన వల్ల కాదు బాబోయ్. ఆ పాడు పని మాతో కానేరదు, మీ సిద్ధుని చేతనే చేయించండి. సూసిదం అనగా సిద్ధయ్య పాద పూజకు పాత్రుండయ్యాడు. స్వామి, మీరు చెప్పిన మాట ప్రకారం ఆ అమృత సునక కలేబారాన్ని భుజించవచ్చాను. కుమారుడారా, సుచిదరా, సిద్ధుని మనోని చేయము. మన మాంసాన్ని మేకు వాడు, కుక్క కలేబరం ఒక లెక్కయా? వాడికి కుక్క మాంసం ఒక లెక్కయా? విశ్వబ్రహ్మమైన మేము ఎలా భక్షించగలము తండ్రి? ఇంకొక మాట ఏమిటా పని? మూడు ఎలపట మూడు ఏరులు, మూడు ఏరులు దాటిన పిమ్మట ఏడు కొండలు, ఏడు కొండల శివర భాగమున ఆ యొక్క ఏడు కొమ్మల పుట్ట, ఏడు కోమల పుట్టలో కోడనాగు పాము కలదు. ఆ కోడనాగు పామును పట్టి తాగలరా? ఏమిటి కోడనాగు పామున? ఆ పామును పడితే ఊరిక ఉంటుందా అగ్రజ? కాటు వేస్తుంది. మాటి మాటికి సిద్ధుని గడ్డొస్తున్నామని, అడ్డు తొలగించాలని తండ్రి గారు చేస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ సిద్ధుని చెత్తు చేయాలి. తండ్రి, ఆహా, ఆ పని కూడా మాతో కానేరదు, మీ సిద్ధుని చేతనే చేయించండి. అవును, మేము సూచదము అనగా సిద్ధు ఎక్కడి నుంచి బయలుదేరి పాము పట్ట తాను ఏమో చెలినాడేమో పుట్ట చల్తా నిలచినాడు చేరి ఆ పుట్టలో చెయ్యి వేయగా అలాంటి కాలసర్పం సుగంధమైన పరిమళగా పూలమాలగా మారి చేతికందెను. ఆ మాలను తెచ్చి గురుదేవుని మెడకు వేసి అలంకరించాడు. ఆహా, తనయులారా, గురుదేవులు చూసి. అవును, తనయులారా, చూశారా బాలుని మనోనిక్షయం? ఎక్కడైనా ఒక పూలమాల బొట్టకొచ్చి నీ మెడకేశాడు. మేము ఏమాత్రము సహించము, నమ్మనేలం. అయితే మరి ఒక పని,
అదేమిటి? అఖండమనే పట్టణం అఖండమనే మామిడి చెట్టు. అవును. తలలు క్రిందులై మొదలు మీదులై మొలచినది. ఆ నడిమి గుమ్మన శిఖర మార్గమున ఒక పండు పండినది. ఆ పండును తెంచి తాగలరా తనయ్యలారా? అది మా వల్ల కాదు, కానీ అది సిద్ధయ్య చేయగలవు చూడు. ఆశీర్వదించండి గురుదేవ. మనోవంచ ఫల సిద్ధి శిరస్సు ఈ మోడులకు మెరుగుపచ్చింది నాయన. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా. మాను ఏమో ఒకటి గాని కొమ్మలెన్నో గలవురా, మాను ఏమో ఒకటి గాని కొమ్మలెన్నో గలవురా, అంతులేని మానురా నిన్ను నంటి ఉన్నది చూడరా, ఉన్నది చూడరా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా. నడిమి కొమ్మన శిఖర మాదిలో పండు ఒకటే పండెరా, నడిమి కొమ్మన శిఖర మాదిలో పండు ఒకటే పండెరా. చాలా ఎత్తులో ఉందిరా, తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా. పండు ఎనుమది నాలుగు లక్షల పదవములై ఉందిరా, పండు ఎనుమది నాలుగు లక్షల పదవములై ఉందిరా. కమ్మ జనులకు కానరాజది కారణం బగుడి పండురా, జనులకు కానరాదది కారణం బగురి పండురా. తలలు క్రిందుగా మొదలు మీదుగా మొలిచ మామిడి మానురా, మొలిచ మామిడి మానురా. ఆ వేదాంతమును వెరింగింపచేసి స్వాముల వారు, వార్తను వెరింగింపచేసిన సిద్ధయ్య సుశీలరా నాయన. గురుదేవ ఆహా, నాకు సచక్ర విధాంతమును తెలిపి నా జన్మ తరింపు చేయవా గురుదేవ. అలాగే నాయన అంటూ సచక్ర విధాంతాన్ని తెలుపుటకు స్వాముల వారు సిద్ధయ్యకు ఉపకరిస్తూ ఉన్నాడు. అలాంటి సమయమున ఆ గ్రామముల మాదినకక్కడైనా తంగడగట్టలకు వెళ్తూ గొడ్డలు చేపట్టి ఏమంటూ వస్తున్నాడు? ఇప్పుడు నేను తంగడగట్టలకు పోతున్నాను కదా, స్వాములోరు సిద్ధయ్య స్వాములోరుతో ఏదో భలే సంగతి చెబుతున్నాడు, ఈ గోడు మాట నుండి ఏం చెప్తాడో కాస్త ఇనిపోతే మంచిది కదా, ఇట్లా మాట నాకు ఎట్టదలుగుతాయండి అంటూ అలాగే మాదిగా కక్కయ్య గోడ మాటలు నక్కి వింటున్నాడు. స్వాముల వారు ఏం చెప్తున్నారయ్యా? చూడు నాయన, మనలో అనాహత విశుద్ధ మణిపూర్వక స్వాదిష్ట మూలాధార సహస్ర ఏడు చక్రములు గలవు. ఏడు చక్రములకు ఏడు మంది దేవాల దేవతలు కప్పబడి వెలుగందుచునే ఉన్నారు. విష్ణు వీశ్వరుడు వినాయకుడు ఆరుద్రుడు జీవాత్ముడు ఇలాంటి వారంతా కప్పబడి వెలుగందుచున్నారు. వారికి జపతపములు 21600 సార్లు జపాలు జరుగుతూనే ఉన్నాయి. మనలోనే ఇటు దేవుడు ఈశ్వర స్వాములోరు బ్రహ్మదేవుడు రుద్రదేవుడు ఎంతమంది దేవులు ఉన్నారన్నమాట. అన్నన్న మరి మన ఓళ్ళంతా ఏందబ్బా, కాశీకెళ్ళా, రామేశ్వరానికి వెళ్ళా, భద్రాసలానికి వెళ్ళా, కన్నదలు వస్తున్నాను మాసించి అమ్మూరు కాయలు కొట్టొస్తున్నారే, మరి మనలోనే ఇంటూ అంత దూరం ఎందుకు పోవాలా? పోనీలే నాకెందుకానే, నేను దేవుళ్ళు చూసి చెప్తాకబ్బా. మరి చూడు అల్లది ఇంటికా నా పిల్ల మంకాలు నిద్రపోతుంది, ఇంటికెళ్ళి దాన్ని పొట్ట దించి దేవుళ్ళంతా చూసి ఒకేసారి మోసానికి వెళ్తే పోతే సరిపోలా? 21600 సార్లు జపతపములు జరుగుతూనే ఉన్నాయి. ఆ జపతపములు లోచూపు చూసి దేవాన దేవతల దర్శించినటువంటి వారికి జరణ మరణ ప్రభావం నుండి తప్పించుకొనగలిగినటువంటి వారు అవుతాడు నాయన అంటూ వార్తను వెనుకపరుసగా అక్కడ నుండి కక్కయ్య ఎలా వస్తున్నాడు? పరగున్నను బయలుదేరిన మాదిగ కక్కయ్యా తన ఇంటికి చేరవచ్చి ఏ మల్ట బలి కానీ చ
చిక్కని తాన బామ ఓ లలనా లేయబేమ వాకిల్లి తీయవా విటివేళలోన ఓ శంకర్ ఏంటా ముట్టు ముని బాబు అంత నిర్దేశం పడుకున్నావా లేయసా లేయ్యా వస్తున్నాడేమో ఈ సచ్చినోడు ఆ రామా రా అంకాలు లేచావా లేచా తలుపు కూడా తీసా ఒరు ఊరు 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 పెద్ద కోపం వచ్చినట్టుంది పొద్దుట్టుంటే పోతావు సందేలకు వస్తావు ఒక ముద్ద ఒక మురిపమా ఒక అచ్చట ఒక ముచ్చట ంకాలో కర్ణం కోసం నీకు తెలుసు కదా చిన్న పని పెద్ద పని నాకే చెబుతుంటాడు అందులో కాస్త లేట్ అయిపోయింది కానీ ఈ మధ్య ఒక సంగతి జరిగింది నీకు తెలుసటే ఏంటి మావా ఈ ఊర్లో జాతర చేస్తున్నారు నిర్ణయించుకున్నారే జాతర అయితే మరేమో మావా మరేంటే మరేంటే అదే మావా ఏంటి వాళ్ళమ్మ అమ్మ సుఖంలో పెట్టి చెప్తావు ఎందుకే మెట్టేడు ఏంటా నెట్టేది అయినా జరిగిపోయిన జాతర ఇప్పుడు బాబు అయిపోయిన జాతర మరి నాకెందుకు చెప్పాలా దాంట్లోనే మంచి పట్టుందే అయితే చెప్పే మావా ఇంట మన ఊర్లో బ్రహ్మంగారస్వామిలో చూసావట చూసా పెద్ద పెద్ద ఈబూతు రేఖలు పెద్ద గడ్డము ఉంటుంది ఆయననే స్వాములూరు ఆ పోలేరమ్మతో నిప్పు తెప్పించి గ్రామ పేజానికి అని కన్ను తెరిపించి ఏంది మావా అందరూ లెంపలేసుకున్నారా పోలేరమ్మోరు సాగులోనికి నిప్పు తెచ్చిందా ఇది చాలా చాలా చిత్రంగా ఉంది నీకేం తెలుసు కానీ పక్కే పడుకొని ఎదురు వస్తుంది అంటూ దంపతులు విరువురు పడుకున్నారట అలాంటి సమయమున ఆ కోరాత్రి వేళ కక్కయ్య దిగ్గులు మనల్ని పైకిలిచ్చి కత్తిని చేపట్టి కత్తిని చేపట్టి నా కడుపులో పొడుచుకుంటే నేను తెస్తాను అంకాలు పొట్టి కోసి అందులో దేవాన దేవతలు దర్శించి మోక్షానికి వెళ్తాను అంటూ ఏం చేశాడు తీసి రాసిన సుఘోషణేమో తాను నీరు వేరులైరాకి సోకమును తాను వల్లెనాడి గోడాడతాయనా వట్టి వేళలో నా బిల్లాలను చిరుసుకొచ్చి చూశాడు దేవతలు లేనందులకు అయ్యా ప్రభాండమైనటువంటి దుఃఖములో మునిగి తేలుతూ అవురా మాయల మారి అంకాలు అంకాలు ఇక ఎక్కడి అంకాలు బాబోయినా అంకాలు పోయింది ఏ బ్రహ్మం నీ మాయ మాటలు నమ్మి నా అంకాలు అన్నం చేశాను ఈ కత్తితో నీ ఎంత చూస్తాను పద అంటూ పరుగు పరుగున గోడ మాటకు వచ్చి జరిగిన గతాన్ని వింటూ అసత్యము అసత్యము అంటున్నాడు ఎవరక్కడా నేనే నేనే బాబోయ్ కక్కని నా వల్ల ఆవగింజ మాత్రం కూడా అసత్యం రాకూడదు నీ మాటలిని పండులాంటి ఇళ్ళను సంపేశాను చూస్తు కదా దేవుళ్ళు లేలేరు నువ్వేమో సిద్ధయ్య గారితో దేవతలంతా ఉన్నారు మనలోనే అని చెప్పావు అవసామే అలాగా చూద్దురా కావాలంటే శవాన్ని చూపిస్తా ఆ అపరిణింది నా నెత్తిన త్రోసిపుచ్చకు ఆ శవం ఎక్కడో నాకు చూపించు మా ఇంటి దగ్గర అంటూ ఆ యొక్క గురు శిష్యులు బయలుదేరి అక్కడికి చేరి నాయన కొలువు తీరము అందులో దేవాల దేవతలు చూడాలంటున్నాడు దేవాల దేవతలు చూపిస్తాను నాయన అంటూ శవములో దేవతలను చూపించాడు ఆ స్వాముల వారు అవును ఆ దేవతలను చూపించగా కక్కయ్య గమనించాడు స్వామి అమితానందుండనయ్యాను దేవతలు చూశాను కానీ శ్రీహత్య పాపనకు పాత్రుండనయ్యాను కదా స్వామి నాకు ఈ సంసార బాధ్యతలు వద్దు సామె మేము కూడా మీ పాదపూజ చేసుకొని మా జన్మ తరింపు చేసుకుంటాము సామె అంటూ దంపతులకు ఆ యొక్క ఆవిసిని ఇచ్చి అంకాలను పైకి లేపి దంపతులు అక్కడ వదిలిపెట్టి వారికి మూలమంత్రం ఉపకరించి గృహమునకు వచ్చిన ఆయన గోవిందయ్య ఇక కొరత కాలములలో నేను సమాధినిష్టకు నియోగిస్తున్నాను ఈ పీఠాధిపత్యమునకు పట్టాభిషేకం వచ్చించుము పట్టాభిషిక్తుని చేసిన భక్తులకు ఏమి జ్ఞానబోధ చేసేను తండ్రి నాయనా
పులికడపన మేకబుడుతుందా? నీ మనోనిక్షం నేను వెరింగని వాడనా? ఇదిగో స్వరశాస్త్రం పుస్తకృచ్చినట్టు వెరింగిపచేస్తున్నాను, గమనించుడు అంటూ తాటి ఆకులపైన లేఖలు రాశాను. అంగ వంగ కళింగ కాశ్మీర మగళ కేరళ దేశములకు దావు రాశాను. అయ్యా భక్తులారా, వైశాఖ సప్తమి నాడు అవును నా కుమారుడు గోవిందయ్య పట్టాభిషేకం. అవునవును, వైశాఖ దశమి నాడు నా యొక్క సమాధిని స్వాగరిస్తా. భక్తేందులతో వచ్చి వైశ ఆ యొక్క వైధన్యాన్ని చూసి ఆనందించిపోవలసిందిగా కోరుతున్నాను. అవును, అనగా ఆప గోపాలమంతా తందిమల్లయ్య పల్లె నిండిపోయారు. ముప్పై ఇద్దరుకు 32 బిరదాంకితములు అందచేసి వేణుగ పైన ఔదా ఔదా పైన ఆంబార్ వేసి ఆ యొక్క కుమారుడను కొలువు తెచ్చి అయ్యా తప్పెట్టు తాచారు భేరి మృదంగములతో కనిమల్లయ్య పల్లయ్యల్తయు మెరవనిదే జానా గ్రామమల్తా తాను తిప్పియా మఠము నా కందిమల్లయ్య పల్లెంతయు మెరవనయ్యి స్వాముల వారు కుమారుడికైనా పట్టాభిషేకం వహింపచేసెను. స్వాముల వారు ఆయక తాను గృహమునకు వేగెను. అంతట సిద్ధయ్య చూసి పరుగు పరుగున స్వాముల వారి గృహం మనకు రాగా గోవింద మామ చూసిన ఆయన బళ్ళు బళ్ళు తెల్లవారగా నీ తండ్రి సమాధినిస్తే తెలియను కదా, బనగాను పల్లెకు వెళ్ళి ఆయక బనగాను పల్లె గరివిరెడ్డి అచ్చమ్మ గారి ఆవల మందలో పాలు సమీపన యాగంటి క్షేత్రమున పురులు కోసుకుని రమ్ము అమ్మా. ఆహా తల్లి జగజ్జనని, నా తండ్రి పూలకు పాలకై పొమ్మని ఆజ్ఞాపించాడా తల్లి? నా తండ్రి గురుదేవుడు యోగనిద్రలో ప్రవేశించాడా? కాని గురుదేవుని పాదాభివందనం చేసి ఇప్పుడే పోయి వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి సిద్ధయ్య పూలకు వెళ్ళాడు. అలాంటి సమయమున బళ్ళు బళ్ళు తెల్లవారగా భాస్కరుడు ఉదయించగానే కాలకృత్యములు తీర్చుకుని తప్పెట్టు తాసాలు భేరి మృదాంగములతో మునుముందుగానే సమాధి ఏర్పాటు చేయించాడు. ఆ కందిమల్లయ్య పల్లె గ్రామమునంతా మెరవనయ్య అచ్చోటికి చేరాడు. నాయనలారా, భక్తాదులారా, ఈ పృథ్వీపై నేను జన్మించి బనగానుపల్లెలో 123 సంవత్సరములు కాలక్షేపం చేశాను. అవును, అక్కడ నుంచి కందిమల్లయ్య పల్లె చేరి 170 సంవత్సరములు జీవించాను. అవును, 300 సంవత్సరములకు పైగా బ్రతికి ఇంతటితో ఈ జీవితం విరమించుకుని అవును సమాధిలో కొలువు తీరబోతున్నాను. ఈ తుదిసారి మీకేమైనా కోరికలున్నా అడగండి, తీర్చి వెళ్ళదును కదా అన్నాడు. స్వామి ఏమీ లేదు, ఆ కలికాల భవిష్యత్తును తీర్చిదిద్దారు. అవును, ఆ గ్రంథం మీద చివరిసారిగా మాకు విరింగింప చేయండి స్వామి, అదే మా ఆనందం కదా. జన్మ తరింపు చేయండి స్వామి. ఆ చెప్పేద గురు హరి గోవింద గోవింద శంభో శివ గోవింద గోవింద అయ్యో తాటి చెట్టు మీద తాబేలి మనకాల తాలి తాలి పొద్దు మనకాలరా బ్రహ్మ హరి గోవింద 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 ఆ ఇంటింటి కొత్త బావిలో నేడు సంగు గొంతుల శక్తి తిరగాలరా బ్రహ్మ హరి గోవింద గోవింద శంభో శివ గోవింద గోవింద ఆహా ముండా మోపులంతా ముత్తైదులో తానే మూడెళ్ళకొక వార్త తప్పాలురా బ్రహ్మ హరి గోవింద గోవింద తల్లుల పిల్లల సందు తగబూలే పడతాయి తగబూ తెలిసటి వారు లేకపోదురయ్యా హరి గోవింద గోవింద శంభో శివ గోవింద గోవింద ఆహా పల్నాటి సీమలో భద్ర మహాంకాలి మనసులతో ఇక మాట లాడు రా బ్రహ్మ హరి గోవింద గోవింద శంభో శివ గోవింద గోవింద ఆహా బాగుగా గట్టి కోటలో కప్ప కోడి పూత వెయ్యాలరా బ్రహ్మ హరి గోవింద గోవింద శంభో శివ గోవింద గోవింద నాయనలారా ఇంటింటికొక బాయి వీధిలో కోనేరు సందుగొందుల సత్తే తిరగాలి. అవును, సేదకిచ్చిన ఒక ఎగవేసి దిగమింగి బాయాది భాషలకు తయారు కావాలి. అవును, ముండు మోపులంతా ముత్తైదులు కావాలి. మూడేళ్లకు ఒక వార్త తప్పదు నాయన. అన్యాయమునకు బలమెచ్చును, న్యాయము చల్లగిల్లును, ఆకాశము వెరనగును, ఆరు మతములు ఒక్కటవును, అవును సూర్య బింబమున రంధ్రములు కనిపించును, ఎద్దులు అవసరము లేకుండా బండ్లు నడచును, అవును కోకకు పుట్టడి బియ్యమమ్మును, అవును మసిపాత మారకమ్మును, తిరుపతి దివ్యక్షేత్రమున అవును శుద్ధ విధియ నాడు ధూమకేతువు శక్తి దుమికి దుమికి పాతాల గంగకు స్నానమున కేగును, మార్గ మధ్యమున చూసిన ప్రజలు బహుగా అడలెత్తి చేస్తారు,
ఇరవై ఐదు మంది అక్క చెల్లెళ్ళు దుర్గాంబ పెళ్లి చేయటకు ప్రపంచమున ప్రబలిడుతారు. కానీ ఆ ఇక 360 వ్యాధులు లెగైను. ఫలాని వ్యాధిని గమనించువాడే లేకపోను, వైద్యం పారకపోవును. ఈ వింత వింతలు జరిగిన మీదట 5000 సంవత్సరములు కత్తిరించిన మీదట వీరభోగ వసంతరాయణ నామవత అవతరించి దుర్మార్గుల శిరసులు ఖండిస్తూ సర్మార్గుల చేరదీసి 7 నవకండలములు ఏకమైన పాలించగలుగుతాను. ఇదే కృతీయుగ ధర్మం, ఇదే కృతీయుగ ధర్మం. శుభమూర్తం ఆసన్న అవుతుంది, సమాధిలో ప్రవేశిస్తున్నాను అంటూ స్వాముల వారు మౌనమే మా పాటి జానా దేవ వారంతా బట్టబట్ట కన్నీరు కార్చుచు అజ్ఞానం అనే అంధకారములు పడి అల్లాడుతున్నా మనమల్లి జ్ఞాన మార్గాన్ని దారి చూపించాడు స్వామి అంటూ ఎవరి పట్టమును వారు వెడలిపోతున్నారు. గోమాతలు కూడా కసువును మేయలేదు. అయ్యయ్యో, సమాధి చుట్టూ తిరిగి కంట బటబట నీరు కారుస్తున్నారు. వీరి కథ లేకుండా సిద్ధయ్య వేగముగా బయలుదేరుతున్నాడు. ఆ అడవిలో ఒక చెట్టు క్రింద ఒక సాధువు కూర్చొని, బాబు ఎక్కడికి ఏగుచున్నావు, నువ్వు ఎవరు నాయన? నేనా? అవును, తండ్రి మల్లయ్య పల్లె మఠాధిపతి అయిన శ్రీ విరాట్ పోతులుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యుడు. నా పేరు సిద్ధయ్య అని అందరు. ఎక్కడికి ఏగుచున్నావు? తెల్లవారగా సమాధినిస్తా బనగాను పల్లెకు పోయి గరివిరెడ్డి అచ్చమ్మ గారి ఆవల మందులో పాలను సమీపాన పూతోటలు పూలు కోసుకుని రమ్మన్నారు. వెళుతూ ఉన్నాను కదా పిచ్చివాడ, ఇక్కడికి 12 ఆమడ దూరము బనగానుపల్లి. అవును, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడు తిరిగి రాగలవు? అది సాధ్యమా? కాదు, నీ గురుదేవుడు జగత్ప్రఖ్యాతి గాంచిన జగద్గురుదేవుడు అంటున్నావు. అవును, ఈ అడవిలో ముల్లెలేని ఆకులు 3 గుప్పిళ్లు కోసి నీ జొరలో వేసి ఆ బావిలోని నీళ్లు తీసుకెళ్ళు. నీళ్లే పాలు కావా, ఆకులే పూలు కావా? అవును, ఈ నా గురుండ మాట ధిక్కరించుటయా? అది సాధ్యం కాదు అంటూ ముందుకు 3 అడుగులు పెట్టి చూస్తూ వెనకాల ఎవరూ లేరు. ఇది నా గురుదేవుని మహిమ తప్ప వేరు కాదు. అవును తండ్రి, జగద్గురుదేవ జయజనాయన ఉపాయాన్ని ఉపదేశించి మాయమైపోయావా తండ్రి అంటూ డోలని కట్టి ముళ్ళు లేని ఆకులు 3 గుప్పిలు కోసి డోల ఎందు వేసి ఆ బావిలో నీరు తీసి వేగముగా సిద్ధయ్య ఎలా వస్తున్నాడు. పరుగు పరుగున్నాను బయలుదేరే కంటి మల్లయ్య పల్లె చేరేనా స్వాముల వారి కుమారులైన కళ్ళ చూసి స్వామి జగద్గురుదేవా అంటూ వస్తూ ఉండగా తమ కుమారుని చూసి, ఓరి సిద్ధ మా తండ్రి సమాధిలో కొలువు తీరాడు. అవును, నీకు ఇక్కడ భక్తి మార్గం బోధించు వారు ఎవరూ లేరు. వెళ్ళిపో అన్నయ్య, ఇక్కడ చోటు లేదని వెళ్ళిపోమ్మని నా ప్రాణాలతో మాత్రం వెళ్ళను, నా శవం మాత్రం పోతుంది అంటూ ఉండగా కవాటములు బిగించి వెళ్ళిపోయాను. అక్కడే తపాన్ని ఆరంభించను సిద్ధయ్య. అవును, మటంబు గడగడలాడుతున్నాను. గోవింద జనని వచ్చి కవాటములు తెలిసిన ఆయన, సిద్ధయ్య అమ్మా శుభమూర్తము దాటిపోతుందంటూ నువ్వు రాలేకపోయావు. నీ తండ్రి గారు సమాధిలో ప్రవేశించారు. ఇచ్చిన పూలతో పాలతో సమాధిని అభిషేకించి ఏకదండము శిఖాముద్రిక పాదుకలు ప్రయోగత్వం తీసుకుని నీ యొక్క గృహమునకు వెళ్ళమన్నాడు నాయన. రా తండ్రి. జగద్గురుదేవా తండ్రి, జగద్గురుదేవా నీవు నాకు కనిపించకుండా పోయావా? ఎక్కడ పోయావయ్యా? జనక చుట్టూ తిరగిన గుడిలో
అంటూ పరుగు పరుగున సమాధి కడకు వచ్చి చూస్తే కంటనీరు కాలువలై పొర్లిపోతున్నాయి. తండ్రి, సమాధిలో ప్రవేశించావా? సమాధిలో ప్రవేశించావా? కానీ నీ ఉప్పుగా నేను ప్రాణాలతో బ్రతుకు ఉందినా? నేను వస్తానయ్యా, నేను వస్తానయ్యా అంటూ అక్కడ ఉన్న తాడును తీసి కుతుకు విరివేసి స్తంభమును వెక్కి వెగిరించు వెక్కిను. తాడు తునాతునకలైపోయిను. ఎక్కడికి ప్రాణం పోదా అంటూ అక్కడ ఉన్న గంధ్రగత్ర తీసి గట్టిగా లాగాను. తునాతునకలైపోయిను. ఎక్కడికి ప్రాణం పోదా అంటూ పద్మాసనం వేసి కొలువు తెరి సదా నాడును విగమించి దృష్టి సమాధి పై నిలిపి ఓం వీర బ్రహ్మేంద్రనే నమః. ఓం వీర బ్రహ్మేంద్రనే నమః. బాలక సిద్ధంగా? తండ్రి. లే. ఎక్కడ? నీ మొండి పట్టుదల ఎందుకయ్యా? సమాధి బంధను నెట్టు. నా గురుదేవుని పిలుపు ఎక్కడ? ఆహా తండ్రి, తండ్రి చేసినాయన, నాకు పలుకుతున్నావా తండ్రి? నాకు పలుకుతున్నావా? నేను బండ తీయను, మీరే రండి. నా కష్టాలు నా బాధలు అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. పైకి రండి, పైకి రండి తండ్రి. అనగా సమాధిపై కొల్లు తీరి నాయన సిద్ధయ్య, నీకు నాకన్నా గొప్పాడు పెదపేరు సాయం అనే సుపుత్రుండుని గర్భవాసాన జనించనున్నాడు. వెళ్ళి కామాన్ని వదలంది మోక్షకామి కాలేదు. అందం పైన కన్యని పెళ్ళాడి రాజయోగాన్ని పాటించునాయినా. నీ గృహం మనకు సన్నిధించు. అదిగో వేకదండము, శిఖాముద్రిక, పాదుకలు, ప్రయోగత్వం తీసుకెళ్ళు బాబు. తండ్రి, మరలా ఆ సంసారం అనే బుడదగుంటలో నెట్టి పారవేయే ప్రయత్నం చేయించున్నారా? నాకక్కరలేదు, నాకక్కరలేదు. నా పంచ ప్రాణములు నీ పాదములకు అర్పించను గాని నాకు ఆ సంసారం అక్కరలేదు తండ్రి. పిచ్చివాడ, చచ్చేది ఎవరు, చంపేది ఎవరు, బతికేది ఎవరు అంతా నేనే. చూడు విశ్వరూప సందర్శనాన్ని గమనించుడు అంటూ సత్యలోకంబు శిరంబుగను, పాతాల లోకంబు పాదంబుగను, మధ్యలోకంబు ఉదరంబుగను, యమధర్మరాజు దంతంబులగను, సూర్యచంద్రాజు నైనేత్రములుగను, మహానదులు నాదులుగను, సమస్త పృథ్వీ అంతయు ఆ మహానీయుల్లోనే నిండి ఉన్నది. అంతట సిద్ధయ్య చూసి దేవాది దేవా వీర బ్రహ్మేంద్రయవతారా అఖండ మండలాకారా ఆది మధ్యంతరగితా పాహి మాం, పాహి మాం శాంతి. శాంతి ఓం శాంతి. నాయనా ఇక చూసితివా వెళ్ళు అంటూ విశ్వరూపాన్ని సాధించాను అంటూ అక్కడ నుండి సిద్ధయ్య బయలుదేరి ఆ యొక్క వేకదండము, శిఖాముద్రిక, పాదుకలో ప్రయోగత్వము తీసుకుని ఇంకా వెళ్ళి వస్తాను అమ్మా, వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతున్నారు. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ త్రిమూర్తులైన ఆశీర్వదించారు. అప్పుడు ఎలా వస్తున్నాడు? జయమంగ